మనల్ని వెతుకుంటూ అమ్మాయి వచ్చింద్రా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు చెప్తున్నానుగా, దగ్గర నమ్మకం లేదా? ఏంటి బాస్? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికి తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉండమే కదా దొరికింది, మా డ్రైవర్ని ఎందుకు గుద్దారా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్లి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ ఎదవాడి వెళ్ళగం తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? శివా, శివా నాన్న ఎక్కడమ్మా? లోపల శివ చెల్లెలు. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు. శివ సరేనా? రారా నాన్న. తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా నీ కాబోయే వదినా, కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదు, ఏమైనా తీసుకోండి. థాంక్స్. ఏదో ఒకటి తీసుకురా పో. రే నాన్న, నువ్వు కూడా. నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చు శివాలనే మాట్లాడుతున్నాను అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురనమంటారా, వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు, నీకు ఇష్టం వచ్చినట్టు వండే. అబ్బో వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య, నువ్వు వచ్చిందే తను పట్టించుకుందా? తన పనే తనకి ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు?
ఏంటక్కు? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదంక, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే? నాకు శివ నచ్చాడంకు. మా నాన్నకంటే మంచివాడు, శివన్ ఎవరికోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకంకు? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 months. నీ వయసు ఎంతమ్మా? 22. శివతో 22 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు, మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేవైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా. ఏనా? ఫోన్ చూడు. హలో అంకుల్, నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది, అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా రా బాబు. రెంట్ తెచ్చాను అంకుల్. కరెంటు బిల్లు కట్టేశావుగా? కరెంట్ తెలీదు అంకుల్, అమ్మని అడగాలి. కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారి ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్నా నమస్తేనా. నమస్కారం. రే, వీడికి ఎందుకు రా నమస్కారం చేసావ్? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం? రే, వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా, అర్జెంట్ గా చెప్పరా. ఈ రోజు నీళ్ళు చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా? అవునరా, జాబ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం పనిరా? మన కలెక్షన్ జాబే. పోరా పోరా, ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలి. రేట్ అవ్వా, నీ హెల్ప్ ఎవరికి కావాలరా? ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ప్లీజ్ సార్, ఓకే, ఛాన్స్ ఇవ్వండి సార్, కలెక్షన్ చేసి చూపిస్తాను. అనవసరంగా నా బుర్ర తినకు, నువ్వు ఈ జాబ్కు పనికిరావు, వేరే ఉద్యోగం చూసుకో. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది, నా చేత బూతులు తిట్టించుకో. నమస్తే సాబ్. ఏంటి సార్, ఏమైంది? నా బండి కనపడడం లేదు. సెక్యూరిటీ సార్, లారా, ఇక్కడ పెట్టిన నా బైక్ ఏది? ఇక్కడే ఉండాలి కదా సార్. మా వాళ్ళు పనిచేస్తారు సార్, ఎవరో బయట వాళ్ళు ప్లాన్ చేసి దుబ్బేస్తుంటారు. లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బెటర్ సార్. సార్, మీ బైకే సార్. ఏయ్, నువ్వెందుకు తీసావ్? సార్, మీరే చూసారుగా, బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే సరే, రేపు రా. థ్యాంక్ యూ సార్. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది.
ఈరోజు పెద్దవాల్తేరు సమీపంలోని చెత్తకుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు. హలో, చెప్పునా, ఎక్కడున్నావు? కలెక్షన్ లో. ఓసారి ఇంటికి వస్తావా? ఏం లేదు, కాస్త బయటకు వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. సరే, వస్తున్నా.